ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎంపీ టికెట్ కాకరేపుతోంది ఆ టికెట్ కోసం మూడు కుటుంబాలు పోటీ పడుతున్నాయి ఆ ముగ్గురు నేతలు కూడా కీలక స్థానాల్లో ఉండి ప్రభుత్వంలో రోల్ పోషిస్తున్న వారే కావడం విశేషం ఒకే జిల్లాకు చెందిన నేతలకు కేబినెట్ లో చోటు దక్కడం చాలా అరుదు కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆ ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కింది అయినా వారు తమ కుటుంబ సభ్యులకు పదవుల కోసం పాకులాడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది పార్లమెంట్ టికెట్ అంశం కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క పొంగులేటి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావులు తమ వారికి ఆ టికెట్ ఇప్పించుకునేందుకు పాకులాడటమే అందుకు కారణం అయితే కీలక పదవుల్లో ఉండి కూడా తమ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు పోటీ పడటం విమర్శలకు దారితీసింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సతీమణి మల్లు నందిని విక్రమార్కకు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్ కు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం ఖమ్మం నుండి కాంగ్రెస్ తరపున ఎవరిని బరిలో నిలిపినా వారి గెలుపు ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయినా ఇప్పటి వరకు ఆ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత రేణుకా చౌదరి గతంలో ఖమ్మం టికెట్ ఆశించారు అయితే ఇటీవలే ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు దీంతో ముగ్గురు మంత్రుల్లో ఒకరి కుటుంబ సభ్యులకు టికెట్ దక్కుతుందని అంతా భావించారు అయితే వీరి ముగ్గురిలో ఎవరి ఫ్యామిలీకి టికెట్ ఇచ్చినా కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నారని మచ్చపడే ఉంది ఈ క్రమంలో ముగ్గురు మంత్రులను తమ ప్రయత్నాలను విరమించుకోవాలని చెప్పిన కాంగ్రెస్ హైకమాండ్ వారినే ఎంపీ అభ్యర్థి పేరు సూచించాలని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటీవల హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన జన జాతర సభకు వచ్చిన రాహుల్ గాంధీ జిల్లా నేతలను పిలిచి ఖమ్మం టికెట్ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం ఖమ్మం లోక్సభ టికెట్ ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులకు దక్కకపోవచ్చిన వార్తల నేపథ్యంలో ఆశావహుల ఆశలు మళ్లీ పోసుకున్నాయి దీంతో ఎవరికి వారీగా మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది అదే ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తోంది ఈ క్రమంలోనే గత నెల ముప్పై ఒకటిన ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఖమ్మం సీటుపై చర్చ సందర్భంగా ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చినా వారిని పక్కన పెట్టినట్లు సమాచారం దీంతో వంకాయలపాటి రాజా జట్టి కుసుమకుమార్ రఘురాం రెడ్డి తదితరులు తమ అదృష్టం పరీక్షించుకుని పనిలో పడ్డారు మరోవైపు కాంగ్రెస్ లో చాలా కాలంగా పనిచేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాలేరు టికెట్ ఆశించి బంగపడ్డ రాయల నాగేశ్వరరావు మువ్వా విజయబాబు మహమ్మద్ జావేద్ తదితరులు కూడా మంత్రుల కుటుంబ సభ్యులకు ఇవ్వకుంటే తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో ఇదివరకెన్నడూ రేవంత్ రెడ్డి వేలు పెట్టలేదు కానీ నల్గొండ ఎంపీ టికెట్ విషయంలో మాత్రం హైకమాండ్ వద్ద పంతం నెగ్గించుకున్నారు తన అనుచరుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు తాజాగా ఖమ్మం లోక్సభ సీటు విషయంలోనూ రేవంత్ తన మంత్రాంగం నడుపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మండవ వెంకటేశ్వరరావుకు ఆ టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మండవ చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు నిజామాబాద్కు చెందిన ఆయన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్లో చేరారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మండవ కేసీఆర్ పార్టీలో చేరిన తర్వాత అంత యాక్టివ్గా లేరు టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డితో ఆయనకు సత్సంబంధాలున్నాయి ఇద్దరు వేరువేరు పార్టీలో ఉన్నప్పటికీ ఆ స్నేహాన్ని కొనసాగించారు ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరిన మండవాకు రేవంత్ ఖమ్మం టికెట్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది వాస్తవానికి ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈసారి కూడా టికెట్ కన్ఫర్మ్ చేసింది అటు బీజేపీ వినోద్ రావును బయలో దింపింది ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది